ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖను విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది కాబట్టి దానికి సంబంధించి ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా సరే వాటన్నిటిని అధిగమించుకుంటూ వెళ్ళి విశాఖలో పరిపాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆల్రెడీ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాల అనంతరం ఏ క్షణంలోనైనా ఏ రోజైనా సరే సడన్గా విశాఖలో పాలన ప్రారంభిస్తాం, సెలెక్ట్ కమిటీ బిల్లులు అడ్డుకోవడం, మండళ్ళు అడ్డుకోవడం, ఇవన్నీ ఈ ఆటంకాలన్నీ తొలగిపోయాయి, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు పాలన ప్రారంభించడం ఒకటే మిగిలి ఉంది అని చెప్పి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎందుకు అంటే వాస్తవానికి ఆయన చేసిన కీలక వ్యాఖ్యల్లో అంటే మూడు రాజధానుల అంశంలో చంద్రబాబు గారు అన్ని విషయాల్లో అడ్డుపడుతున్నారు అని చెప్పి చెప్పడం, అదే టైంలో మూడు రాజధానుల బిల్లు మండలిలో ఆగిపోవడంతో విశాఖ నుంచి పరిపాలన మరింత ఆలస్యం అవుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మూడు రాజ్యాలకు సంబంధించిన బిల్లులు శాసన మండలిలోని సెలెక్ట్ కమిటీకి వెళ్ళలేదు, ఆ రెండు బిల్లులు మండలిలోనే పాస్ అయిపోయినట్టు వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా చెప్పారు. అందుకే విశాఖ నుంచి పరిపాలన చేసుకోవడానికి అన్ని దారులు క్లియర్ అయిపోయినాయి, లైన్ మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే పెద్దిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ సమావేశాలు పూర్తయిన వెంటనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించబోతున్నావు అని చెప్పి పెద్దిరెడ్డి గారే, మంత్రి పెద్దిరెడ్డి గారే స్వయంగా చెప్పడం, ఈ అంశం మీద జగన్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్నారు, కాకపోతే అధికారికంగా ఆయనే త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అని కూడా చెప్పడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎత్తులు, తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ ఏమీ వర్కౌట్ కావు, వర్కౌట్ కాలేదు అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు వైసీపీ నేతలు. రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా అడ్డుకునే ఓపిక లేక, రాజ్యాంగబద్ధంగా అడ్డుకునే శక్తి లేక వాళ్ళు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ అడ్డదారులన్నీ మా దారికి అడ్డుపడవు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న మాట. ఇదే నిజమైతే కనుక బడ్జెట్ సమావేశాల అనంతరం మార్చిలో అంటే ముందనుకున్నట్టు ఉగాదికే ప్రారంభం అవుతాయా, లేదంటే మార్చి ఎండింగ్కి లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో ఏమన్నా అక్కడి నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవుతుంది అనేది ఒక స్పష్టత రావాలి. ఏదేమైనా పరిపాలన ప్రారంభం అయితే అక్కడి నుంచి మొదలు కావడం అయితే పక్క అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ నేతలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.